వినకొండలో సర్వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. మాజీ ఎమ్మెల్యే మెత్రను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. బీసీలను దగా చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం. 2200 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టిన వైసీపీ. 30 బీసీ సంక్షేమ పథకాలు చెల్లించిన ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ తో బీసీలకు గుర్తింపు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. ఆడపడుచులకు అన్నగా పండుగ కానుక అందజేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినకొండలో రాజకీయ సమీకరణాలు సర్వేగంగా మారుతున్నాయి. ఆదివారం వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు మక్కిన ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన అనుచరులతో మక్కిరను కలిసి టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ముందుగా స్థానిక రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయందు మక్కిన చినరామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేసే వారికి తన మద్దతు పలుకుతామన్నారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన వరిక పూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయాలని, గుండ్లకమ్మపై చెక్ డ్యాం నిర్మాణం, బొల్లాపల్లి మండలంలో ఎన్ఎస్పి కెనాల్ ద్వారా రక్షిత మంచినీటి పథకాన్ని అందించాలని, దొండపాడు చెరువును సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. నియోజకవర్గంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, గిరిజనుల సౌకర్యార్థం ఆశ్రమ పాఠశాలలు, లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, పలు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేయాలని 9 డిమాండ్లను ముందుంచారు. స్పందించిన జీవీ ఆంజనేయులు టీడీపీ జనసేన మేనిఫెస్టోలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇక మక్కిన టీడీపీలో చేరిక లాంఛన ప్రాయమేనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నవరత్నాల ద్వారా ఒక మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. మా వద్దకు ఎవరు వచ్చినా ఈ రోజున తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వచ్చారు. మా డిమాండ్ ఒకటే, మేము రేపు పార్టీలోకి వచ్చేటప్పుడు ఏ పదవులు ఆశించి మేము రాము, ఏ పనుల కోసం మేము రాము. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మేము వస్తాము. దీనికి ఖచ్చితంగా దీనికి మీరు ఒప్పుకుంటేనే మేము మీ పార్టీలో చేరేదానికి మేము అందరం కూర్చుంటాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మొదటిగా వరికపూడిసెల ప్రాజెక్టుని మీరు పూర్తి చేయాలి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. రెండోది, గుళ్ళకమ్మ నదిపై ప్రాజెక్టుని నిర్మిస్తామని అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు కానయ్యా, టెక్నికల్గా నాకు తెలుసు, యనమందరావు గారు తెలుసు, ఆంజనేయులు గారు తెలుసు, ఈఎన్సీతో మాట్లాడాం, అది అసాధ్యం. కానీ దాని మీద మాత్రం మనం చెక్ డ్యాములు నిర్మించుకొని రైతులకు నీళ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, దాన్ని పూర్తి చేయండి. అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి సంబంధించి ఎన్ఎస్పి కాలువ ద్వారా రక్షిత మంచినీటి స్కీమ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు కూడా అది ప్రామిస్ చేశారు, 10 కోట్లు అయ్యి రాలేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ బొల్లాపల్లి మండలానికి కూడా రక్షిత మంచినీటి పథకాన్ని అందించాలని కోరుతా ఉన్నా. దీనితో పాటు దొండపాడు చెరువుని సపరేట్గా మేమున్న సమయంలో 250 ఎకరాలని రిజర్వాయర్గా పంచాయతీ ఎడగొట్టడం జరిగింది. ఆ 250 ఎకరాలు ఇక్కడ 260 ఎకరాలు 510 ఎకరాలు కనుక మనం చేసుకోగలిగితే వైఎస్ఆర్లు ఉన్నాయి. ఈ రోజున కొత్త స్కీములు అన్ని పైప్ లైన్లు వస్తున్నాయి, 1 రూపాయి కూడా పని లేదు. దాన్ని సపరేట్ చేసి ఎన్ఎస్పి కాల ద్వారా నీళ్లు తెస్తే అది పూర్తి స్థాయిలో రాబోయే 50 సంవత్సరాల పాటు మనం దాన్ని ఈ ప్రజలకు మంచినీళ్ళు అందించే కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు అనేక పర్యాయాలు, అగ్రికల్చర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, ఆ కాలేజీలు ఏమైనా తెలియగానే రేపు మీ ప్రభుత్వం వస్తే మాత్రం తప్పకుండా ఆ అగ్రికల్చర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని 5వ కోరిక. అదేవిధంగా సోదరుడు గోవింద్ గారు గిరిజన ఆశ్రమ పాఠశాల మనకు ఒకటి శాంక్షన్ అయింది, అది మళ్ళా వాళ్ళు సుండిపేట తీసుకెళ్లారు. దాన్ని మరలా మన పై పెద్దలతో మాట్లాడి ఆశ్రమ పాఠశాలను కనుక గుమ్మరంపాడు దగ్గర లేకపోతే అయ్యన్నపాలెం దగ్గర మనం తెచ్చుకున్నట్టయితే గిరిజన మహిళలకి, విద్యార్థులకు చాలా ఉపయోగం జరిగిందని 6వ కోరిక. 7వది, డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ ప్రాజెక్టు ఎంకుపాలెం దగ్గర శాంక్షన్ చేపించారు ఎంపీ గారు. మరి మహానుభావులు కొంతమంది అడ్డపడి ఆ ప్రాజెక్టుని కాస్త సత్తిపల్లి తీసుకెళ్లారు. అక్కడ 90 ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మన ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు, పారిశ్రామిక వార, దానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తెలుగుదేశం హయాంలోనే ప్రతిపాదన తయారు చేశారు ఆంజనేయులు గారు సమయంలోనే, అది నాకు తెలుసు.
ఆ ప్రతిపాదనలు మళ్ళా బయటికి తీసి ఇండస్ట్రీలకి పార్కులు కనుక తెచ్చుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా మన పారిశ్రామిక వారిది అన్ని రకాలైనటువంటి మరి ట్రాక్టర్ మెకానిక్లు కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాల కొత్త యూనిట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని పూర్తి చేయాలని నియోజకవర్గంలో 9వది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మా హయాం నుంచి వీరి హయాం నుంచి ఈ ప్రభుత్వ హయాంలో కూడా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఈ రోజున బల నియోజకవర్గంలో మనం చూస్తే 5 స్కీములు శాంక్షన్ కూడా వచ్చి ఉన్నాయి, నిధులు లేక ఆగి ఉన్నాయి. ఆ స్కీమ్స్ కూడా పూర్తి చేసి ఈ 9 ఈ నవరత్నాలను పూర్తి చేయాలని మీకు, ఎందుకంటే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు ప్రభుత్వం వచ్చే అవకాశం. ఉన్న అవకాశం ఏది ఉంది, ఈ ప్రభుత్వం మాత్రం వచ్చేది మీ ప్రభుత్వమే కాబట్టి మీ ప్రభుత్వంలో ఈ 9 కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, సమగ్ర అభివృద్ధి జరిగిద్దని ఆకాంక్షిస్తూ మీరు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని మా ఎంపీ గారికి ఎమ్మెల్సీ గారికి మా గౌరవ పెద్దలందరితో ఒకరు మాట్లాడి మేమందరం తప్పనిసరిగా మేము కలిసి ప్రయాణం చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి. మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారు నిన్న ఆత్మీయ సమావేశం పెట్టి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామాని సమర్పించిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ పార్టీ ఈ సమాచారం తెలుసుకున్నటువంటి మా పార్టీ నాయకులు అందరూ కూడా నాతో సలహా చెప్పారు. మేమందరం మాట్లాడుకున్నాం. మక్కన మల్లికార్జున గారికి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన వంతు భాగస్వామ్యం ఆయన చేస్తున్నారు. ఈ అనుభవాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అలాగే గతంలో వైఎస్ఆర్ పార్టీలో చేశారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా చేసిన విషయం తెలిసింది. ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మక్కన మల్లికార్జున గారు తెలుగుదేశం పార్టీలోకి వారి అన్యాయులు అందరితో కలిసి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మా పార్టీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జనసేన అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గంలో జనసేన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి సమైక్యంగా పనిచేస్తున్నారు. చాలా మంచి కాంబినేషన్లో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మక్కన మల్లికార్జున గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇక్కడ ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది. కలిసిమెలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే తమ్ముడు చెప్పినట్టు కొత్త పాత్ర లేకుండా మా అందరం కూడా కలిసి వెళ్తామని చెప్పేసి మా టౌన్ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు. మా వాళ్ళందరూ కూడా వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని మండలాల్లో కూడా స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందులో స్నేహధర్మం పాటిస్తాం. ఇది మేము ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం అయినటువంటి రాజకీయాల నుండి రాజకీయాలు చేసాం, గౌరవప్రదమైన కుటుంబాల నుండి వచ్చాం. ఎదుటివాళ్ళకి గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటాం. అలాగే వారి అనుభవం ఈ ప్రాంతానికి ఉపయోగపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆయనతో పాటు అనేక గ్రామాల నుండి అన్ని మండలాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో పనిచేసి అనుభవం ఉండి ఈ దుర్మార్గ ప్రభుత్వంలో బల్లా బ్రహ్మనాయుడు లాంటి దుర్మార్గుల దగ్గర మేము పనిచేయలేము, నియోజకవర్గాన్ని నాశనం చేశాడు, పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టాడు బల్లా బ్రహ్మనాయుడు, అట్లాగే కార్యకర్త నమ్మి పనిచేసిన కార్యకర్తలను కూడా వైసీపీ కార్యకర్తలు కూడా నెట్టేట ముంచాడని అనేక మంది అసహనంతో బాధతో ఉన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారు 9 ప్రధానమైనటువంటి విషయాల్ని నవరత్నాలని కోరారు మన వినుకొండ నియోజకవర్గానికి. ఇది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలం మేము జిల్లాలో చర్చించుకున్నాం, దాంట్లో ఏవైతే లేవో వాటిని కూడా చేర్చుకుంటాము. వినుకొండ నియోజకవర్గ మేనిఫెస్టోలో చేర్చుకొని అలాగే 16 జిల్లా మేనిఫెస్టోలో వరకపుడిశీల ప్రాజెక్టు ఇలాంటి వాటిని పెట్టించి చంద్రబాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. వినుకొండ ప్రాంతం అభివృద్ధి నా జీవిత ఆశయము, పల్నాడు జిల్లా అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని, బీసీలను దగా చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఐక్యంగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ మండల స్థాయి టీడీపీ జయహో బీసీ సభ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద
బీసీ సంఘం నాయకులు న్యాయవాది సైదారావు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జీవి ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది బీసీలను పట్టణ పెట్టుకున్న కిరాతక వైసీపీ ప్రభుత్వం అని ఆవేదన వ్యక్తం చేశారు. 2500 మంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టించిన దుర్మార్గుడు సైకో జగన్ రెడ్డి అని దుయ్యబడ్డారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది బీసీ నాయకులపై దాడులు చేయించడమే కాకుండా మాచిర నియోజకవర్గంలో బీసీ నాయకుడిని అతి కిరాతకంగా వైసీపీ హత్య చేసిన సంఘటన అందరికీ తెలిసిందే అన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అనేక మంది బీసీలపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం జరిగిందన్నారు. బీసీలను కాపాడుకునేందుకు టీడీపీ ప్రభుత్వంలో బీసీ రక్షణ చట్టం ఇక రాబోతుందని వివరించారు. రానున్న ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా టీడీపీ వైపే రానున్నారని తెలిపారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి అందించడం కోసం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పినటువంటి ఘనత మన అన్న ఎన్టీఆర్ కి దక్కింది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకటి జైలు పథకాలు అన్న ఎన్టీ రామారావు గారికి. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు బీసీలకి మంత్రులు ఇచ్చి ప్రత్యేకమైన శాఖలు ఇచ్చి రాజకీయంగా చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. గతంలో సర్పంచులకి రిజర్వేషన్లు లేవు బీసీ సోదరులకి. అన్న ఎన్టీ రామారావు గారు 24% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, ఎంపీపీలు 24% రిజర్వేషన్ ఇచ్చిన మన అన్న ఎన్టీఆర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 24% 10% పెంచి 34% చేసి దేశంలో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత, 34% ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీసీలకు అన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు. వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అన్నగా చిరు కానుక అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పండుగ, పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తన అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆ భగవంతుని చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. మనిషి ఎవరైనా సరే అన్న అనగానే
వినుకొండ తహసీల్దార్ గా టి బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బదిలీలో భాగంగా బాపట్ల జిల్లా ఇంకొల్ల నుంచి వినుకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన కిరణ్ కుమార్ కొంజేటికి బదిలీ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఇంకొల్ల మండలం నుంచి తహసీల్దార్ గారు నన్ను మన పల్నాడు జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు నేను ఇనుకొండ తహసీల్దార్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు నేను విధుల్లో నిర్వర్తించడం జరిగింది. ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్లుగా నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా రెవెన్యూ పరంగా కూడా అంత ప్రశాంత వాతావరణంతో జరిగేటట్లుగా చూస్తాను. గుంటూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదాం సాహెబ్, డిపిటిఓ శ్రీనివాసరావులు వినుకొండ డిపోను సందర్శించారు. మహాశివరాత్రికి వాహనాల ఏర్పాటు గురించి డిపో మేనేజర్ కోడేశ్వరరావు నాయక్తో చర్చించారు. అనంతరం కేఎంపీఎల్ సాధించి ఆయనలే సేవ చేసిన డ్రైవర్లను అభినందించారు. అనంతరం వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీలా ఆదాం సాహెబ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడక్కడ ఆగిపోవడం జరుగుతుంది. దానికల్ల కారణాలను విశ్లేషించడం, అలానే రాబోయే మహాశివరాత్రి సందర్భంగా అంటే మార్చి 8 మనకి కొడకొండ మహాశివరాత్రి ఉంది. ఈ సందర్భంగా మనం శ్రీశైలము మరియు కొడకొండకి లోకల్ జాతర్స్ నెంబర్ ఆఫ్ బస్సు ఆపరేట్ చేస్తాం కాబట్టి వెహికల్ కండిషన్ ఇంప్రూవ్ పరచడానికి ఇంకొండ డిపోకి ఎలాంటి అసిస్టెన్స్ కావాలి అని దానికోసం ఆ సీనియర్ ఆఫీసర్స్తో కలిసి డిపోని ఇన్స్పెక్టర్ జరిగింది. డిపిటిఓ గారు డిప్యూటీ సీటీఎం గారు నెల్లూరు, వీరు కూడా ఈరోజు రేపు ఈ డిపోలో ఉండే టోటల్ వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ స్పేర్ పార్ట్స్ ఏం కావాలి, మెటీరియల్ ఏం కావాలి, ఇవన్నీ కూడా విశ్లేషించి ఒక వారం రోజుల్లో మొత్తం అటెండ్ చేసి సంసిద్ధ తెలియజేయడం కోసము, మరియు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసము ఆధ్యేయంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అలానే ట్రాఫిక్లో ఏమైనా ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనలు సలహాలు తీసుకుని ఇంకా మెరుగుదల అయిన సర్వీస్ ఇవ్వడం కోసం బస్సెస్ని పెంచడం, అవసరం చూడటం పెంచడం, ట్రిప్పులు పెంచుకోవడం అలాంటి చర్యలు కూడా పరిశీలిస్తున్నాము. ఇవన్నీ చేసి చుట్టుపక్కల గ్రామాలకి మరియు మండల హెడ్ క్వార్టర్స్ వాటికి మంచి సుఖవంతమైన రక్షణాత్మకమైన బస్సులు ఇవ్వాలని దేంతో ప్రాణాల రూపకల్పన చేయడానికి సిద్ధమయ్యాము. బొల్లాపల్లి మండలం దోమలగుండ గ్రామానికి చెందిన తోట వెంకటనర్సి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజడి నాగసేనరాయల సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి నాగసేన చేతుల మీదుగా జనసేన పార్టీ కండువులు కప్పి పార్టీలకు ఆహ్వానించారు. అనంతరం నాగసేన మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీ బలమైన గ్రామాల్లో కూడా జనసేన పార్టీ బలం పెంచుకుంటుందని తెలియజేశారు. వినుకొండ శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా దేవస్థానం లాయర్ స్ట్రీట్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బండి సురేష్ నిర్వహణలో డిజాస్టర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం యువతకు లైఫ్ సేవింగ్ స్కిల్స్, విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి, తనను తాను రక్షించుకుంటూ ఇతరులను ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా ప్రథమ చికిత్సలో భాగంగా రిస్క్ టెక్నిక్స్, ఫైర్ ఫైటింగ్, అగ్ని ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాయి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే గత నెల నిర్వహించిన పరీక్షలలో విజయం సాధించిన సాయి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఠాగూర్, షాజహాన్, అజిత్, మణికంఠలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆ మట్టి పోసిపోకుండా కాపాడుతుంది. అవునా? మనం ఏం చేస్తున్నాము, రోడ్లు వేస్తామని మంచిదే రోడ్లు డెవలప్మెంట్ కోసం, కానీ అవసరంగానే ఎక్కువ పడేస్తున్నాం. ఆ రోడ్లు కనుక అంత కూడా మంచిది, ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం కాబట్టి ఆ ప్రమాదానికి గురికారం ఉండాలంటే ఆహారం తిరిగేటప్పుడు చాలా నెమ్మదిగా డబ్బులు తిట్టడం అనేది చాలా అవసరం. చిన్నపిల్లల కంటే అది ఈజీగా చేసేయచ్చు. ఆంధ్రప్రదేశ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షులుగా పట్నానికి చెందిన వేముల శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ జాతీయ అధ్యక్షులు పాలవూరు రామకృష్ణయ్య చేతుల మీదుగా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియామక పత్రాలు స్వీకరించారు మరియు నర్సరాపేట పార్లమెంటరీ అభ్యర్థిగా వేముల శ్రీనివాసరావును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ
ఆంధ్ర రాష్ట్రంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బూత్ లెవెల్ నుండి బలోపేతం చేస్తామని అన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని టీడీపీ నాయకులు లగడపాటి శ్రీనివాసరావు, నల్లబోతుల శ్రీనివాసరావు, కొండ్లముట్ల సుబానీలు తెలిపారు. పట్టణంలోని సంజయనగర్ నగర్ చెందిన టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ వాలి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సమాచారం తెలుసుకున్న లగడపాటి శ్రీనివాసరావు, నల్లబోతు శ్రీనివాసరావులు బోనగుంట్ల వీరాంజనేయుల చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుమాటి కాశీ, అశోక్ నాయక్, పల్లె డేవిడ్, అనిల్, శ్రీను, కామ్సెట్ మహేష్, తన్నీర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. షేక్ మస్తాన్ వారి గారి ఇటీవల కాలంలో కిడ్నీ సమస్యతో ఆపరేషన్ చేయించుకున్న వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరియు రాష్ట్ర తెలుగు యువత అధికారి ప్రతినిధి సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ వీరాంజనేయులు గారు, మరియు వార్డులో అదేవిధంగా సుమాణి గారు, అన్నగారు, వార్డులో నాయకులు అందరు కలిసి అశోక్ నాయక్, డేవిడ్, లాబ్సిన్ అన్న, సురేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు అందరూ కలిసి వారికి ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు రుణపడి ఉంటుంది, కష్టపడి కార్యకర్త పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఎలాంటి సమస్య వచ్చినా కానీ పార్టీ మీకు ముందుంటుంది. అదేవిధంగా వార్డులో ప్రజలు కానీ వార్డుల నాయకులు కానీ ఆంజనేయులతో మాట్లాడి మళ్ళీ ఆర్థిక సహాయం చేస్తారు. రేపు ప్రభుత్వం అధికారులు రాగానే ఆయనకి ఏ విధంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఖచ్చితంగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా చేపిస్తారని చెప్పి వార్డు తరఫున తెలియపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ మస్తాన్వాలి గారిని పరామర్శించడానికి సినీ నిర్మాత, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాసరావు గారికి, నల్లబోతుల శ్రీనివాసరావు గారికి, డాక్టర్ వీరాంజనేయులు గారికి, వార్డు ప్రెసిడెంట్ అయిన డేవిడ్ గారికి, యూనిట్ ఇన్ఛార్జ్ అయిన కొండమట్ల శివాణి గారికి, ప్రశాంత్కి, సురేష్ అన్న గారికి, ప్రత్యేకంగా వార్డులో వచ్చిన అందరికీ ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా లగడపాటి శ్రీనివాసరావు గారు, వీరాంజనేయులు గారు, సుబానీ గారు అందరు ఇంకా కార్యక్రమాన్ని ఇలాంటి ఇంకా కార్యకర్తల నుండి మా సహకారాలు ఉంటాయని చెప్పి చెప్పటం చాలా అభినందనీయం. ఇలాంటి ఇంకా చేయాలని వాళ్ళని దృష్టికి తీసుకుని ఇంకా వెళ్తానని నేను కార్యక్రమం సమాప్తం. రేపటి ఎస్ఎన్ఎస్ లో మళ్ళీ కలుద్దాం.